ఆర్జిటివి న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. నమస్కారం, నేను డాక్టర్ కృష్ణ ప్రశాంతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. కోవిడ్ వ్యాధి వస్తే డయాబెటిక్ పేషెంట్స్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది తెలుసుకుందాము. అందరికీ కూడా తెలిసింది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ అంటే మధుమేహ వ్యాధి గ్రస్తులలో, చక్కెర వ్యాధి గ్రస్తులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్ కి ఊపిరితిత్తుల సమస్యలు కానీ లేదు మూత్రాశయ సమస్యలు కానీ ఎక్కువగా కూడా వస్తుంది. కోవిడ్ అన్నది ఖచ్చితంగా కూడా డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్స్ కానీ కంట్రోల్ కానీ లేకపోతే, రక్తంలో షుగర్ స్థాయి అధికంగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే స్థాయికి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అన్నిటికీ మించి కోవిడ్ కి ఇస్తున్న స్టీరాయిడ్స్ ద్వారా రక్తంలో షుగర్ శాతం కూడా పెరుగుతుంది. కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్ లో అడ్మిట్ అయిన డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ఇంకా సిక్ అయ్యి అడ్మిట్ అయిన కోవిడ్ హాస్పిటల్స్ లో ఉన్న షుగర్ పేషెంట్స్ కానీ స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దానికి భయపడి స్టీరాయిడ్స్ తీసుకోకుండా ఉండకూడదు. స్టీరాయిడ్స్ తీసుకుంటున్నప్పుడు షుగర్స్ కానీ పెరిగితే ఖచ్చితంగా ఇన్సులిన్ వాడుకుంటూ రక్తంలో షుగర్ స్థాయిని కానీ నియంత్రణ కానీ చేసుకుంటే కోవిడ్ వ్యాధి తీవ్రత కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. చాలా మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోకుండా సివియర్ స్టేజెస్ లోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి స్టీరాయిడ్స్ అనేది ఈ రోజు కోవిడ్ ట్రీట్మెంట్ లో ఒక మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కాబట్టి స్టీరాయిడ్స్ తీసుకుంటూ రక్తంలో షుగర్స్ అన్నది కంట్రోల్ చేసుకోవాలి. ఇంకొక అబ్జర్వేషన్ ఏం చూస్తున్నామనంటే, అసలు షుగరే లేని పేషెంట్లకి కోవిడ్ వచ్చిన తర్వాత కొత్తగా షుగర్ బయటపడుతుంది. ఇది కూడా రీసెర్చ్ లో కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఒకవేళ రక్తంలో షుగర్ స్థాయి అధికంగా కానీ ఉంటే నేను వెంటనే మందులు వాడను, నేను ఎక్సర్సైజ్ డైట్ తోనే కంట్రోల్ చేస్తాను అని అనుకోకుండా షుగర్ మందులు వాడి ఖచ్చితంగా 2-3 నెలల్లో వ్యాధి పూర్తిగా నియంత్రణకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందువల్ల అంటే అందరూ కూడా కోవిడ్ మేనేజ్మెంట్ అంటే కోవిడ్ డిసీజ్ కే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఇటువంటి బీపీ, షుగర్, వీటిపైన కూడా మనం కానీ దృష్టి సారించి ట్రీట్మెంట్ ని పర్ఫెక్ట్ గా కానీ ఇవ్వగలిగితే చిన్న వయసులో జరిగే మరణాలని మనం కాపాడగలము. అదే విధంగా మనకు ఆక్సిజన్ స్థాయికి వెళ్లకుండా డయాబెటిక్ పేషెంట్ ని కాపాడుకోగలము. థ్యాంక్ యూ.